రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల ప్రభావం వల్ల ఎక్కడికక్కడ రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంట్లో భాగంగా నష్టపోయిన రైతుల పరిక్షేత్రాలను అన్ని ప్రతిపక్ష ప్రధాన అధికార పార్టీలు పరామర్శిస్తున్నాయి. కబీర్రావుపేట మండలంలోని పలు గ్రామాలలో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల క్షేత్రాలను భారతీయ జనతా పార్టీ నేతలు ఈ సందర్భంగా పరిశీలించారు. పరిశీలించిన అనంతరం వారు సర్వే చేయించి రైతులకు తగిన పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల రైతులకు తీరని ఆవేదనను తీర్చాయి. కాగా మంగళవారం కురిసిన భారీ వర్ష ప్రభావం వల్ల గంభీరావుపేట మండలంతో పాటు పలు గ్రామాలలో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. కాగా బుధవారం రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించాలని కోరుతూ నాగంపేట తదితర గ్రామాలలో వరి నష్టపోయిన రైతులను పరిశీలించారు. వ్యవసాయ అధికారులు వెంట తీసుకువెళ్లి రైతులను పరామర్శించిన అనంతరం సర్వే చేయించాలని డిమాండ్ చేస్తూ పరిహారం అందించడంలో ఏమాత్రం అలసత్వం జరిగినా రైతులు తీవ్రంగా నష్టపోతారని కోరారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు గంటా అశోక్తో పాటు సెస్ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేంద్ర యాదవ్, ఉపాధ్యక్షులు మంత్రులు రాజిరెడ్డి, బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు వాజిద్ హుస్సేన్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రవీందర్ దేవరాజు, శ్రీశైలవాదం రైతులు హాజరయ్యారు. తర్వాత అది రాకపోతే మేమేం చేయాలి? గ్రామస్తులు ఒక వారం 10 రోజులు చూస్తాం పెద్ద ఎత్తున ధర్నా ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అంటే ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంపెన్సేషన్ వచ్చినాయి ఎంతో కొంత ఆంధ్రకి ఎక్కువ. ఎంతో మంది ఆత్మహత్యలకు కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే నిన్నటి రోజున గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో దరిదాపుగా అన్ని గ్రామాల్లో పిడుగులు అకాల వర్షం వల్ల అనేకమైనటువంటి రాళ్ళు పడడం జరిగింది. మరి దాని ద్వారా దరిదాపుగా 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఏముంది కానీ రైతులకు పంట నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఉండేవి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము క్లీనరీలు ఏర్పాటు చేసుకుంటారు. క్లీనరీలు ఎందుకోసం ఏర్పాటు చేసుకుంటారని చెప్పేసి అని మేము అడుగుతున్నాం. రైతులకు గిట్ట నష్టం జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళ రైతు సమన్వయ సమితి నోటు పెట్టుకున్నారు కానీ ఇటాంకాలు వచ్చినటువంటి చూసినటువంటి దాఖలు లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వము రైతుల మీద మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు కానీ మరి రైతులకు ఏం న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అని సభాముఖంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ నిన్న జరిగినటువంటి నష్టానికి ప్రతి రైతుకు కూడా త్వరలో మీరు ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని 1 ఎకరానికి 50,000 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతులను తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తహసీల్దార్ గారి ఆఫీసు ముట్టడి చేస్తాం. అదేవిధంగా రైతులకు న్యాయ గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో నిన్న రాత్రి కురిసినటువంటి వడగళ్ళ వర్షం వల్ల మొత్తం దాదాపు 2500 ఎకరాలు పూర్తిగా ధ్వంసమైంది. వడగళ్ళ వర్షం వల్ల కనీసం హార్వెస్టర్ డబ్బులు కూడా వెళ్ళే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం దిక్కు చేసిన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇవాళ మరి గత 50 సంవత్సరాలలో ఎప్పుడూ జరగనంత విధ్వంసం ఇది నిన్న కురిసినటువంటి వర్షానికి జరిగింది. ప్రభుత్వం మరి కేటీఆర్ గారు ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా స్పందించి కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. గత 2009 నుంచి కేటీఆర్ గారు వచ్చిన 9 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్కసారి కూడా 4 విడతలుగా మరి ప్రభుత్వ వడగళ్ళ వర్షం వల్ల చాలామంది రైతులు నష్టపోయారు. అయినప్పటికీ కూడా ఏఓలు అగ్రికల్చర్ ఆఫీసర్లు రిపోర్ట్లు సమర్పించినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఇప్పటి వరకు 1 రూపాయి కూడా కాంపెన్సేషన్ చెల్లించిన పాపాన పోలేదు.